మీడియా మిత్రులకి నమస్తే. నా పేరు ఆశీర్వాదం. నేను అనూప్ కాలేజీ అడ్డదేగల ప్రిన్సిపాల్ని, కరస్పాండెంట్ని. ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను ఒక 25 సంవత్సరాలుగా విలేకరిగా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కాలేజీ పెట్టాను. అంటే విలేకరిగా ఉంటూ కూడా కాలేజీ నడుపుతున్నాను. ఇప్పుడు నేను విలేకరుల నుంచి, కుటుంబం నుంచి బయటకు వచ్చాను కాబట్టి నా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మన వల్లే మన పిల్లలు కూడా ఈ ఫీల్డ్లోకి రాకుండా మంచి చదువులు చదివించాలి అంటే నేనేం చేయాలని ఆలోచన చేశాను. దానిలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న అందరు విలేకరులకి కూడా నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ, వొకేషనల్ కాలేజీ కానీ, డిగ్రీ కాలేజీ కానీ మినిమం గవర్నమెంట్ నియమించిన ఫీజుతోటే నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. పైగా మన పిల్లలకు కూడా కేవలం నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్లో ఎంతైతే కట్టించుకుంటారో అది కట్టించుకుంటారు. తర్వాత అదర్ ఫీజులు ఏమీ తీసుకోకుండా నేను పిల్లలకి అవకాశం కల్పించాలని చూస్తున్నాను. కాబట్టి మీడియా మిత్రులు ఎవరైనా సరే కనీసం సంవత్సరానికి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే నాగార్జున యూనివర్సిటీ నుంచి 3 సంవత్సరాల్లో ఆ స్టూడెంట్కి కానీ లేదా ఆ యొక్క జర్నలిస్ట్కి కానీ డిగ్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది కాకుండా మన పిల్లలు ఎవరైనా సరే వేరే కాలేజీలో కానీ లేదా డిఎడ్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, లేదా ఇతరేతర ఏరే చదువుల్లో ఉన్నా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసుకోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. ఒకేసారి ఇటు రెగ్యులర్లోనూ అటు డిస్టెన్స్లోనూ మనకి ఎప్పుడైతే 2-3 సర్టిఫికెట్లు వస్తాయో, రేపు రొద్దున మల్టిపుల్ సాయిస్లో జాబ్ రావడానికి, మల్టిపుల్ సాయిస్లో మన ఉద్యోగాలు కొట్టడానికి, మన పిల్లలు మనం పడుతున్న ఈ బాధలు పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుందనేది నా యొక్క ఆలోచన. దయచేసి ప్రతి మీడియా మిత్రుడు కూడా కేవలం నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ కానీ, పీజీ కానీ, ఓపెన్ 10th ద్వారా 10th కానీ, ఇంటర్ కానీ, ఇది ఏదైనా మన అనూప్ కాలేజీలో కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకుంటాను, మిగిలిన ఏ ఫీజు తీసుకోను. ఇది మీడియా మిత్రులకు మాత్రమే నేను చేసే సహాయం. కేవలం మీ కుటుంబాల నుంచి వచ్చాను కాబట్టి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.